హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ కాంతారా హీరో రిషబ్ శెట్టితో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నాడనే వార్తలు ఈ మధ్య చాలానే వస్తున్నాయి అయితే ఈ వార్తలపై స్పందించి ఒక క్లారిటీ ఇచ్చాడు రిషబ్ శెట్టి ఆ వివరాలేంటో తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కన్నడ సూపర్ స్టార్ దివంగత హీరో పునీత్ రాజ్ అక్కడ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం అవార్డు ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో ప్రసంగించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా కాంతారా సినిమా హీరో అలాగే దర్శకుడైన రిషబ్ శెట్టితో కూడా ఎన్టీఆర్ కొద్ది సమయం మాట్లాడడం జరిగింది దాంతో మీడియా భారీ ఎత్తున వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ ప్రచారం మొదలు పెట్టేశారు ఎన్టీఆర్ చేయబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించబోతున్నాడంటూ వచ్చిన వార్తలు గత కొద్ది రోజులుగా జాతీయ స్థాయిలో వైరల్ అవుతూ ఉండడంతో అభిమానులు సైతం వీరి ప్రాజెక్టు కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తారు తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఎన్టీఆర్ తో సినిమా అంటూ వస్తున్న వార్తలపై స్పష్టత లేదు ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం ఒక అద్భుతమైన నటుడుగా ఎన్టీఆర్ ను గౌరవిస్తాను అతనితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను కానీ ప్రస్తుతానికి ఎవరు కూడా ఈ విషయంపై సంప్రదించలేదు అలాగే ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదంటూ రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు ఇకపోతే రిషబ్ శెట్టి తాజాగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా సినిమా కేవలం పదహారు కోట్ల బడ్జెట్తో తెరకెక్కి మూడు వందల యాభై కోట్ల రూపాయలను రాబట్టింది దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ విధంగా లాభాలను అందించిందో అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బులే